హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మేడియార్ మామాజెన్ మామేజ్ మామూ వచ్చేసాడు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మీ మామ వచ్చేసాడు మరి మేడియర్ మామాజెన్ మామేజ్ ఎలా ఉన్నారు ఏం సంగతులు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి చేతులు శానిటైజ్ చేసుకున్నారా లేదా ఏదో ఒకసారి మీ చేతులు చూపించండి బాగున్నాయి చేతులు అలానే పట్టుకోండి మీకు మీ జ్యోతిష్యం చెప్తా ఇప్పుడు అందరు కూడా చేతులు తీసి పెట్టాలండి దయచేసి ఓకే లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ ఇగో ఇదే మీతో నచ్చిన ప్రాబ్లం రైట్ హ్యాండ్ ఒకసారి చూపించండి అమ్మా బాగుంది అపప ఏమి దనలేక అండి మీది ఇన్ని ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు ఎన్ని డబ్బులా పర్వాలేదు బ్యాంకులోనే చేసుకున్నారు డబ్బులంటే నాకు గుర్తొచ్చేసింది అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ మిగతా యాభై రెండు దేశాల అందరికీ గుడ్ న్యూస్ మొన్నటి వరకు మీరు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే వెస్టర్న్ యూనియన్ మనీ ద్వారా పంపించేదన్నమాట కదా అక్కడి నుంచి ఒక కోడ్ పంపించేవాళ్ళు ఇక్కడికి మేము వెళ్ళేసి ఆధార్ కార్డు ఇంకేం అవసరం ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ టెన్ డిజిట్స్ టెన్ డిజిట్స్ అయినా ఆ టెన్ డిజిట్స్ నెంబరు ఇవన్నీ కూడా మేము చెప్పేది అనమాట అక్కడ మేము వెస్ట్రన్ యూనియన్ పోయిన తర్వాత క్యూలో ఉండాలి క్యూలో ఉన్న తర్వాత మీ టెన్ డిజిట్స్ నెంబర్ చెప్పండి అంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ చెప్పిన తర్వాత అది రాదు మేము అడిగింది మీ మొబైల్ నెంబర్ కాదండి మీకు అమెరికన్ ఇచ్చినటువంటి నెంబర్ చెప్పండి సరే అని చెప్పేసి నెంబర్ చెప్తాం నెంబర్ చెప్పిన తర్వాత అమౌంట్ ఎంత అంటే అమౌంటు ఓ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండే ఫిఫ్టీ థౌజండ్ అయితే మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది మీకు పది రోజులు అయితే ఇక మేము మనం అలా అక్కడ కాల్ చేసి చెప్పాలి ప్లీజ్ మీరు పంపిస్తే నలభై తొమ్మిదిలో నలభై ఎనిమిది వేల రూపాయలు పంపించినా పర్వాలేదు నలభై ఎనిమిది వేల లేకుంటే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంపేయండి సరే సరే రే ఇమీడియట్గా డబ్బులు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఎంత ఆనందమో ఎంత సంతోషమో పాపం అంత దూరం నుండి కూడా ఇక్కడ మనకు పంపిస్తున్నారు కష్టార్జితం ఓకే చాలా ప్యూర్గా సంపాదించినటువంటి చాలా ప్యూర్గా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు అవన్నీ ఎందుకంటే ఇక్కడలాగా అక్కడ లంచాలు ఉండవు ఇక్కడలాగా అక్కడ ఉండవు ఇక్కడలాగా ఉండవు ఇక్కడలాగా టేబుల్ కింద టేబుల్ కింద చేతులు పెట్టే ఉండదు చాలా కష్టార్జితంతో ఆడ అంత దూరం సప్త సముద్రాలు అక్కడి దాటి వెళ్ళి దుబాయ్ వెళ్ళేసి కువైట్ వెళ్ళేసి అంత దూరం మీరు పంపించినటువంటి ప్రతి డబ్బు ఈ ప్రపంచంలో ఏదైనా స్వచ్ఛమైనటువంటి డబ్బు ఉందా ఈ ప్రపంచంలో చాలా పవిత్రమైనటువంటి డబ్బు ఎక్కడైనా ఉందా అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐస్ వాళ్ళు పంపించినటువంటి డబ్బే అది ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం చోటి పంపి మా అక్క అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా అక్క కూడా ఇదే చెప్పిందనమాట ఇది చాలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు మహేష్ విచ్చలవిడిగా దీన్ని ఖర్చు పెట్టొద్దు చాలా జాగ్రత్తగా దాన్ని పెళ్లి చేయాలి అని చెప్పేసి చెప్పింది అనమాట నాకు ఇంకా గుర్తు మా అక్క చెప్పింది సో నిజంగా చాలా అంటే చాలా పవిత్రంగా అంటే ఇక్కడి డబ్బులు ఉన్నాయనుకోండి ఈ డబ్బులు ఎక్కడ చేతులు మారినాయో ఎవడు ఎవరిని మోసం చేశాడో ఎవడు ఎవరిని దగ్గర లంచం తీసుకున్నాడో ఈ డబ్బులు కానీ మీరు పంపించే డబ్బులు ఏవైతున్నాయో అవి అతి పవిత్రమైనటువంటి డబ్బులుగా నేను భావిస్తాను ఓకే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు గూగుల్ పే వచ్చేసింది ఇక గూగుల్ పే వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆస్ట్రేలియా నుండి కానీ లండన్ నుండి కానీ అమెరికా నుండి కానీ జస్ట్ గూగుల్ పేలో అర్జెంటుగా రెంట్ గట్టాలు ఒక పదివేలు పంపి టింగన పడిపోతుంది ఇక్కడ వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది మనకు కూడా ఈజీ ఉంటుంది అనమాట ఇప్పుడు గూగుల్ పే వచ్చేస్తున్నాయి మీకు కూడా సో మొన్ననే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారనమాట సో ఇలా ట్రాన్జాక్షన్స్ చాలా ఈజీ అయిపోతాయి ఎందుకంటే ఈ టైంలో మీ నాన్నగారికి డబ్బులు మీ అమ్మగారికి డబ్బులు పంపించాలనుకుంటే వెస్ట్రన్ యూనియన్ పంపించేసి అక్కనించల్లి రకరకాల కష్టాలు పడే బదులు ఇప్పుడు డైరెక్ట్ గూగుల్ పే అనొకటి వచ్చింది గూగుల్ పే నుండి కూడా మీరు మీ డైరెక్ట్గా మీ పేరెంట్స్కి మనీ పంపించవచ్చు దట్స్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఓకే ఇది బాగుంది అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన వింధ్యామేణ వాళ్ళ నాన్నగారు వెంకట్ కుమార్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వెంకట్ కుమార్ గారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీ ఆలోచనలన్నీ కూడా నా మీనే ఉన్నట్టున్నాయి మావా తొందరగా లే మావా నువ్వు మీరు మార్నింగు ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీకి అట్లా లేస్తే సరుకులు అన్నీ పోతాయి మావ తెల్లారంగానే తెల్లారంగానే లేచి మంచిగా రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకో నిన్న నించే మొన్న నుంచి అనుకుంటున్నాం సమాన్లు అయిపోయినై తేవాలి సమాన్లు అయిపోయినైతేవాలి నేను లేచేవరకే పదవుతుంది మార్కెట్కి వెళ్ళేవరకు షాపులన్నీ బంద్ అయిపోయా అంటే నేనే కాదు నాలాగే చాలామంది ఇలానే బద్దకస్తులు తయారైపోయారు అనమాట ఇక మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏవండి లేవండి ఏవండి లేవండి ఏవండి లేవండి సో అట్లా ఇప్పుడు ఉదయమే తెలంగాణ ఉదయమే లేస్తుంది చక్కగా మధ్యాహ్నం పడుకుంటుంది పని లేదు పాటలేదు మంచిగా ఉదయాన్నే చాలా చక్కగా వండుకొని రెండు గంటలకు పడుకుంటే ఐదు గంటలకు లేస్తున్నా మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు డిన్నర్ చేసిన తర్వాత ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మళ్ళీ భార్యకు నచ్చినటువంటి ఒక మూవీ పెట్టుకొని చూస్తే రాత్రి పన్నెండు అవుతుంది ఒకటి అవుతుంది రెండు అవుతుంది ఏ ఇంట్లో పోరగాళ్ళు నిద్ర పోతలేరు పెద్దోళ్ళు నిద్ర పోతలేరు చిన్నోళ్ళు నిద్ర పోతలేరు ఎందుకంటే తొమ్మిది గంటలకు సినిమా థియేటర్ కూర్చున్నట్టే సెకండ్ షో సినిమా చూసినట్టే చూస్తున్నారు అందరు మంచిగా సెకండ్ షో సినిమా చూస్తున్నప్పుడు ఏమే ఆ ఒడియాలు ఉన్నాయి తీసుకొని రా సినిమా చూసినప్పుడు అట్లా లేట్గా పడుకుంటుంది ఉదయాన్నే లేస్తుంది తెలంగాణ ఎనివే ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు ఏం చేసినా ఉదయాన్నే లేవడం అనేది బాగానే ఉంది మహా అంటే ఇంకెన్ని రోజులన్నీ ఇంకొక ఆరు రోజులైతే అయిపోయింది అయిపోతుంది ఆరు రోజులైతే అయిపోద్ది అని మనం అనుకుంటున్నాం కానీ ఒకేసారి లాక్డౌన్ పెడితే చాలా కష్టంగా అని వాళ్ళకు కూడా తెలుసు కదా దీన్ని సింపుల్గా ఎక్స్టెండ్ చేసేస్తారు మళ్ళీ ఇంకో టెన్ డేస్ పెట్టేస్తారు దాని తర్వాత ఇంకో టెన్ డేస్ పెట్టేస్తారు ఇలా అందరికీ వ్యాక్సిన్ చేసుకునేంతవరకు ఈ విధంగా కంటిన్యూ అవుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను అట్లా అని చెప్పేసి మామ నువ్వు ఎక్స్టెండ్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి కదా అని చెప్పేసి అంటే నేనైతే నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను ఎక్స్టెండ్ అవుతున్నట్టుందేమో సో ఎందుకైనా మంచిది ఈ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లేచి పది గంటలకు ఎందుకు ఒకేసారి సమాన్లు తెచ్చుకొని పెట్టుకోండి అలాగే కిరాణా షాపులు అవన్నీ కూడా బాగా నిండుకున్నాయండి కూరగాయలు కూడా అయిపోతూ ఉన్నాయి ఇక్కడ సో అందుకోసమే మార్కెట్కి పోయినా ఏదైనా ఒక పది రోజులకు వాళ్ళు ఎన్ని రోజులు లాక్డౌన్ పెడితే అన్ని రోజులు లాక్డౌన్ మనం లాక్డౌన్కి సరిపడే సరుకులు తెచ్చేసుకుంటూ అయిపోతాయి చీటికి మాటికి ఏవండి గుడ్లు అయిపోయినాయి షాప్లోకి పోయి రాపో లేవే షాపులు అన్నీ కూడా బంద్ చేస్తున్నాయి చూడండి ఎక్కనో దగ్గర మూలలు ఉంటుంది ఏమండి ఆ కొత్తిమీర మీద తీసుకురాపోండి అట్లా వద్దు అన్నీ ఒకేసారి చెప్పండి మీ ఆయనకు ఈజీగా ఉంటుంది బ్రతకనీయండి మమ్మల్ని మీరు ఒక లిస్ట్ రాస్తే ఆ లిస్ట్ అన్నీ కూడా తీసుకొని పోయి చక్కగా తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తే ఓపెన్ అయిపోద్ది సరేనా పనిలో పని బేబీ ఈ పది రోజులకు సరిపడే తెచ్చుకునేదా అనగానే చిగ్గు లేదు పిల్లలు వేరుగురు ఇంకా తాగుతావుట తాగుతా అటు పిల్లలు చూడకుండా ఏదో టైంలో నైంటీ వేసేసుకుంటాను దానికి మళ్ళీ పయనించలి ఆమ్లెట్ రెడీ అయిందా లేదా సో ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ మధ్యతరగతి జీవితాల బాధలు ఇవన్నీ కూడా కష్టాలు ఏ ఈ టైంలో గ్యాస్ అయిపోయినా కష్టమే ఈ టైంలో ఏదైపోయినా కూడా కష్టమే ఏదో జీవితం అంటే ఏంటో తెలుసా బ్రతకడమే అందుకోసం ఏదో పెద్ద ఇంకా జీవితం అంటే చక్కగా బ్రతకడమే దాన్ని జీవితం అంటాం ఎందుకంటే సచిన్ టెండూల్కర్ గారు కూడా అదే పరిస్థితి ఎవరికైనా కూడా అదే పరిస్థితి అందరు లైఫ్లో అలానే ఉంటాయి ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు వెండి కంచంలో భోంచేస్తారు కావచ్చు అలాగే బంగారు కంచంలో భోంచేస్తారు కావచ్చు కానీ వాళ్ళు తినేది అన్నమేగా వాళ్ళు తినేది బియ్యమేగా కాకుంటే వాళ్ళు బ్రౌన్ రైస్ తింటారు కావచ్చు మనం వైట్ రైస్ తినేస్తాము వాళ్ళు కూడా అన్నం తిన్న తర్వాత చేయగడుకుంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా పిల్లల్ని అంటారు కదా పిల్లల్ని పెద్ద ప్రయోజకులు చేస్తూ ఉంటారు కదా అందరి జీవితాలు అలానే కాకుంటే ఎవరు ఆ రోజును ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు ఈరోజు ఉంది ఓకే థర్టీన్త్ మే ఈ థర్టీన్త్ మే ఎవరు ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు ఫోర్టీన్త్ మే ఎవరు చాలా బాగా విటిలైజ్ చేసుకున్నారు అని మనం ప్రతిరోజు మనం దాన్ని ఎంజాయ్ చేయడమే రోజు ఆలోచిస్తూ కూర్చొని ఏం చేయకుండా ఉండి డే అంతా కూడా పాస్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనం రామ్ గోపాల్ వర్మ శ్రీ రామ్ గోపాల్ వర్మ అంట ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఉండి ఆయన పేరు గుర్తొస్తుంది మనసు నాక కాస్త కళా పోసం ఉండాల ఊరికే తిని తొంగుంటే మనసుకి గొడ్డుకు తేడా లేదు అట్లా అనమాట క్రియేటివ్గా బ్రతకాలి ఏమండి ఒక విషయం చెప్తాను నుండి మీరు ఎన్నిసార్లు నవ్వారు నవ్వరాయిగా ఎన్ని రోజులు అలా చాలా సీరియస్గా ఉంటారు వద్దు ఈ రోజు మనం ఎంజాయ్ చేద్దాం ఏదో సరదాగా మీ ఆవిడ నవ్వించండి ఏదో సరదాగా మీ పిల్లలతో ఆడుకోండి ఏదో సరదాగా మీరు నవ్వండి మీ ఆవిడకు జోకులు నేర్పండి జోక్ అంటే గుర్తొచ్చేసింది మీకు ఆ జోక్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మంచి జోక్ ఇది ఓకే నాకు ఎప్పలో ఫ్లైట్ ఎక్కాలంటే చాలా ఇష్టం అయితే ఫస్ట్ టైం నేను ముస్సోరి ఒక ప్లేస్కి అనమాట ముస్సోరి అనే ఒక ప్లేసు వెళ్తే ఎక్సైట్మెంట్ నాకు విండో విండో సీటు అని చెప్పేసి విండో సీట్లోకి కూర్చున్నాను ఫ్లైట్ టేక్ అయింది ఏదో తెలియని ఎక్సైట్మెంట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్గాని ఢిల్లీ వచ్చేసింది దిగేసాం ఓ ఇంతేనా అని చెప్పేసి అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా చెవులు పైకి వెళ్ళిన తర్వాత భలే నుప్పిలేసాయండి చెవులు బాగా నొప్పిలేస్తూ ఉన్నాయి హెడేక్ వస్తూ ఉంది మేము అడిగి నా పక్కా అంటే మా మేనేజరే ఏం చేద్దామేందంటే ఇట్లా ముక్కు నోరు మూసుకో అని చెప్పేసి అన్నాడు సార్ మీరు తిట్టిని రా మోసుకోమను అరే అట్లా కాదయా ముక్కు నోరు మూసుకొని గట్టిగా ఊదు ఊదిన తర్వాత ఆ గాలి మొత్తం నీ చెవులో ఇంచెళ్ళు వచ్చేస్తుంది అప్పుడు నీకు రిలీఫ్ అయ్యిద్ది లేదంటే ఇగో చెవిలో ఇది పెట్టుకో అని చెప్పేసి ఏదో ఇచ్చాడు మొత్తానికి అయితే చెవిలో పెట్టేసుకున్నాను ఇప్పుడు అలాగే ఇంకొకసారి ఏమైందంటే ఇక్కడి నుంచి వెళ్ళి నేను అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తూ ఉన్నాను అనమాట నీకు అదే ప్లేస్ రా కరెక్ట్ అనుకుంటున్నారా అక్కడికి వెళ్తున్నాను వెళుతుంటే అలా ఫ్లైట్ ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయింది అందులో ఉన్నటువంటి పైలట్ చెప్తున్నాడు అనమాట పైలట్ ఏం చెప్తున్నాడు వన్ మినిట్ సో పైలట్ ఉన్నారనమాట ఏమని చెప్తున్నారు తెలుసా మీ ఐమ్ సో అండ్ సో సో అండ్ సో మీ ప్రయాణం చాలా సుఖవంతం కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనము ఫ్లైట్కి ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్నాము అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించండి ఇక వాతావరణంలో చాలా కూల్గా ఉంది చాలా ప్రెజెంట్గా ఉంది కొన్ని కొన్ని చోట్ల రేనీగా ఉంది మీరేం టెన్షన్ పడాల్సి అవసరం లేదు ఫ్లైట్ ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంది సో మనం కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాము సో ఈ ప్రయాణం సుఖవంతం అవుతుందని చెప్పేసి మీరు అందరూ కూడా అనుకుంటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ పైలెట్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో చెప్తూ ఉన్నాను నేను వింటూ ఉన్నా అనమాట వింటుండగానే సడన్గా పైలెటు ఒక రకమైనటువంటి కేకలు వినిపిస్తున్నాయి ఆయన స్పీకర్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు ఆ మైక్కి అందులోంచి మాకు మాటలు వినబడుతున్నాయి ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గార్డ్ వాయో కాల్తుంది ఇట్స్ బర్నింగ్ ఇట్స్ బర్నింగ్ ఇట్స్ బర్నింగ్ ఓ మై గాడ్ ఇట్స్ బర్నింగ్ అని చెప్పేసి అంటే వామో ఏమైతుంది ఏంది ఫ్లైట్లా ఫ్లైట్ కాసేపు మొత్తం నిశ్శబ్దం కొన్ని సెకండ్ల తర్వాత పైలట్ మైక్లో ప్రయాణికులతో చెప్తుండ ఐమ్స్ ఐమ్ ఐమ్ రియల్లీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి నా చేతిలోని వేడివేడి కప్పు కాఫీ నా ఒల్లో ఉలికింది బాగా కాలింది కావాలంటే నా ప్యాంటు చూడండి ఎలా తడిసిందో అని చెప్పేసి అన్నాడు అనమాట అలాగే మా అందరు సైలెంట్గా ఉన్నారు వీడమో ఎలా తడిచిందో నా పాయింట్ చూడు అది అని చెప్పేసి అంటున్నాడు నేను ఇటు నేను లేచిన లేచి హలో పైలట్ గారు మీ అంతలో మీరు చెప్పారు బాగానే ఉంది ఒక్కసారి వచ్చేసి మా పరిస్థితి చూడండి సార్ మా పాయింట్ ఎట్లా తడిచిపోయినా మీ అంతలో నువ్వు పాయింట్ తడిచిందని చెప్తున్నావు ఒరే ఒకసారి బయటకు వచ్చి మా పైంట్లు చూడండి రా ఎట్లా తడిచిపోయినా అందుకోసం చాలా కష్టం అందుకోసమే నేను ఎప్పుడు ఫ్లైట్లో అది వెళ్ళేటప్పుడు కూడా ఆ చెవులు అది పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట పైలెట్ కూడా ఆలోచించాలి ఇవన్నీ కూడా చూసుకుని ఉండాలి నవ్వుకున్నారు కాసేపం సో మరి కాసేపట్లో అంటే ఏదేనంటే ఫ్లైట్ ఎక్కొద్దు 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 అని చెప్పేసి అనుకుంటాను కానీ మళ్ళీ ఎక్కాలని చెప్పేసి ఒక కోరిక అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్పడినైనా డైట్ చేయాలి 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 అనుకుంటాను అది చేయలేం మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి 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 అనుకుంటాం ఎక్సర్సైజు చేయలేం నాకు ఇష్టమైనటువంటి బుక్స్ చదవాలి 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 అనుకుంటాం బుక్స్ చదవలేం అసలు ప్రేమలో పడద్దు పడద్దు పడొద్దు పడద్దు అనుకుంటాం ప్రేమలో పడిపోతాం ప్రేమలో పడిపోయిన ఏదో చిన్న చిన్న రీజన్స్ తోటి అసలు గుర్తు రావద్దండి వాళ్ళు అసలే గుర్తు రావద్దు వాళ్ళు గుర్తొస్తే డిస్టర్బ్ అయిపోతున్న వాళ్ళు గుర్తు రావద్దు 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 అనుకుంటే గుర్తొస్తూ ఉంటుంది ఎస్ ఐ మీన్ లవ్ అనేది ఎప్పుడు మనకు మన పక్కన వాళ్ళు ఎప్పుడు లవ్లో ఉన్నారనే విషయం మనకు ఎప్పుడు తెలుసు చెప్పండి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి నేను చెప్తాను బట్ బిఫోర్ దాట్ నా చిన్నప్పటి ఫ్రెండ్ సరిత ఉంది సో సరితకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఎస్పెషల్గా మామా మహేష్ తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సరిత హెవ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్లస్ బర్త్ టు యూ ఎస్ సో మరి చక్కగా మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో హాయిగా వేడి వేడి టీయో కాఫీయో ఏదో ఒకటి తాగుతూ ఉంటారు పడాలి మార్నింగ్ మార్నింగే డోస్ ఒకటి పడకుంటే చాలా కష్టం సో ఈ టీని రకరకాలుగా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నాలాగా సో మొన్న ఇక్కడే ఈ జూబ్లీ హిల్స్ దగ్గర స్టార్ బక్స్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అది ఏదో కోల్డ్ కాఫీ అని ఇచ్చాడు నాకు అస్సలు నచ్చలేదండి అది మామూలు ఛాయ్ అని అడిగితే ఇక్కడ అమ్మరండి మామూలు చాయ్ నుంచి వెళ్ళి మీరు నమ్ముతారు నంబరు మీ దగ్గర ఛాయలు దొరకలేదు ఆ కోల్డ్ కాఫీ ఏదో ఇచ్చారో నాకు అది నచ్చలేదు ముందే నాకు కోల్డ్ ఉంది కొంచెం అని చెప్పేసి ఒక బండి దగ్గరికి వచ్చేసి బ్రదరు కాస్త అల్లం చాయ్ ఇస్తా ఒకటి అనగానే సార్ ఇప్పుడే ఉండండి సార్ చేసిస్తా అని చెప్పేసి కచ్ కచి 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 కచ్ అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కోసి అలా అల్లం చాయ్ ఇచ్చేస్తాను ఇచ్చాడు అలా ఆ ప్లాస్టిక్ మన పేపర్ కప్లో అలా తాగుతుంటే దాని ఆనందమే ఈ స్టార్ బక్స్ ఈ బక్స్ ఈ బక్స్ మనం వల్ల కాదండి చాలా కష్టం స్టార్ బక్స్కి ఎట్లా వెళ్తారు ఎట్లా తాగుతారో అసలు అర్థం కాదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్ళినప్పుడు మాత్రం నరకం అనుభవిస్తాం మనం ఏదో కాఫీ అంటాం వాడేదో ఏదో కాఫీ ఇచ్చేస్తాడు సరే ఇవన్నీ నాకు వద్దు ఐ డోంట్ లైక్ అంటే అమ్మాయి ఏమని అనుకుంటుందో ఏందో వీడికి అసలు ఫియర్ టేస్ట్ తెలియదు దీనికి ఫ్లేవర్ తెలియదు ఏం తెలియదు అని చెప్పేసి అనుకుంటుందో అని చెప్పేసి ఏదో కోల్డ్ కాఫీ ఇచ్చేస్తే అది నోట్లో పెట్టుకుంటే చప్ప చేయదు మళ్ళీ ఆ చేదు అనే విషయం మన ముఖం మీద కనిపించకుండా అమ్మాయిని చూసి నవ్వుతూ ఉండాలి ఎక్కడ కలిసే మీరు ఫస్ట్ టైం ఎక్కడ గెలిసారు అది ఏంటంటే స్టార్ బాక్స్ అని చెప్పేసి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి కానీ స్టార్ బాక్స్లో ఏం బాగుంటుంది ఒకసారి చెప్పరా మళ్ళీ డెఫినెట్గా అలాగే స్టార్ బాక్స్లో చాలామంది కోల్డ్ కాఫీ ఎంత బాగుంటుందో అంతకంటే మంచి మనసున్నోలు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నారు హలో నమస్తే అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను హాయిగా ఉదయం ఆరు గంటలకు లేస్తూ ఉన్నాం మేడం అంత ఆశ్చర్యపోతున్నారా మహేష్ ఏంటి ఆరు గంటలకు లేవడం ఏంటి అని చెప్పేసి ఏంటండింటికి అంతే అంటారా ఒక్కొక్కసారి రెండు అవుతుంది మూడు కూడా అవుతుంది తెలుసా మ్యామ్ ఎందుకంటే ఈ నెట్ఫ్లిక్స్ అమెజాన్ దాని తర్వాత ఇంకేదో ఇంకేదో వచ్చాయి కదా అన్నీ అంటే ఈ మధ్య హాలీవుడ్ ఫిలిమ్స్ అంటేనే అసలు అండి ఈ మధ్య హాలీవుడ్ ఫిలిమ్స్ ఒకటి చూస్తున్నాము ఇంకేదో ఇంకేదో చూస్తున్నాము మొన్న ఒక ఆయన బ్లైండ్ అతను జస్ట్ ఏదో ఫైటింగ్ జరుగుతుంది ఆ ఫైటింగ్లో వాళ్ళ వైఫ్ను కూడా వేసేస్తాడు అదేదో సినిమా అది ఏం సినిమా అదే బ్లైండ్ అటాకా ఏదో ఉన్నది సో అటువంటి మూవీస్ చూస్తూ ఉన్నాం నైట్ టైం సరే అలాగే మొన్న రీసెంట్గా కిడ్నాప్ అని చెప్పేసి ఏదో ఒక ఇంగ్లీష్ మూవీ చూశాను ఏదో ఐదు నిమిషాలు చూద్దాం తి అని చెప్పేసి అనుకున్నాను అది కంప్లీట్ అయ్యే వారికి రెండున్నర గంటలు సో అట్లా నిద్రపడట్లేదు అనురాధ గారు అదేనండి ఇక అట్లా అయిపోయింది ఇక అనురాధ గారు వ్యాక్సిన్ తీసుకుంట్రా ఓ ఫైజర్కి వెళ్ళిపోయారా ఇప్పుడు మీ మీ ఏమేమి ఉన్నాయి మీ అమెరికాలో ఎన్ని ఎన్ని డోసులు అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయండి అవునా మీకు మీకు అంటే వాళ్ళు అంటే వచ్చి మీ డ్యాలెస్ ఫ్రిస్కో వాళ్ళందరికి ఇంటింటికి తిరిగి వేసేస్తుండ్రా ఏ ఇంటింటికి ది వాళ్ళు వచ్చి రాయచ్చు మంచిగా రావచ్చు కదా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఆల్ ద వే విఆర్ ఫ్రమ్ అది మీ ఇంజెక్షన్ తీసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అనొచ్చు కదండి ఇంటింటికి తిరగొచ్చు కదా వాళ్ళు మనం పోయి వేయడం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి ఇప్పుడు దానికి పెట్రోల్ వేస్ట్ దాన్ని ఏమంటారు ఆయిలా మీరు గ్యాస్ వేస్ట్ ఓకే మళ్ళీ ఈ పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు మళ్ళీ మాస్కులు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ శారీ కట్టుకుంటే ఆ శారీ దగ్గర మాస్కులు వేసుకోవాలి ఓ శానిటైజర్ డబ్బా కారులో వేసుకోవాలి మీరు మీ ఆయన శారీ అయిపోయా మరి ఎట్లా ఓన్లీ టీషర్టా ఓకే అంటే వ్యాక్సినేషన్ ఇప్పుడు ఈ మధ్య రకరకాల బ్లౌజెస్ వచ్చాయండి ఆ షోల్డర్ దగ్గర అన్ని గ్యాప్లు ఇస్తున్నారు ఆ బ్లౌజ్కి జస్ట్ ఇంజెక్షన్ ఇప్పి చేయడానికి ఒక రకమైన బ్లౌజెస్ వచ్చేసింది మార్కెట్లోకి సో అట్లా రకరకాలు వాళ్ళు డిజైన్ చేస్తున్నారు కదా ఓకే అవునండి అవునండి ఇప్పుడు మీకోమో ముందు చూపు మాకోమో మందు చూపు ఉందండి ఫస్ట్ ఆరు గంటలకు మొదలైతే మీకు ముందు చూపు మాకు మందు చూపు అవి అట్లా అయిపోయింది మా పరిస్థితి అవునండి అవునండి సో మొత్తానికి ఇక్కడ అంతా కూడా బానే ఉంది కొంచెం కరోనా తగ్గుముఖం పట్టింది అని చెప్పేసి తెలుస్తుంది బట్ ఇంకా యా బ్లాక్ ఫంగస్ వచ్చిందండి దానివల్ల అంటే అది ఈ బ్లాక్ ఫంగస్లో ఉన్నటువంటి ఒక ఒక మంచి విషయం ఏంటంటే అది స్ప్రెడ్ కాదు ఒకరి నుండి ఒకరు స్ప్రెడ్ కాదు ఇట్స్ నాట్ వైరస్ ఇట్స్ అ డిసీజ్ డిసీజ్ సో అది ఒకరికొకరికి కావడు కాబట్టి మనకేం కాదు మీరు ఏదో తింటున్నారా ఏంటది చూసారా మీరు సీరియల్స్ తింటూ యా మీరు సీరియల్స్ చూస్తూ మీరు సీరియల్స్ తింటూ ఉంటారు మేము చూస్తూ ఉంటాం ఓకే బాగుంది సో ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట సో చూసారా హాయిగా అలా అమెరికాలో ఏ మాత్రం బోర్ కొట్టకుండా మంచిగా సీరియల్స్ తినుకుంటూ అరే మామతో మాట్లాడదాం కాసేపు అని చెప్పేసి ఇంత ప్రేమగా కాల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా మీరు అలానే అది కంటిన్యూ చేస్తూ ఉండండి సీరియల్స్ తింటూ ఉండండి మంచి ఒక పాట ప్లే చేస్తాను ఏ ఏ పాట వినుకుంటూ తింటారు మీరు అది ఇదేలే తరతరాల చరితమా ఆనంద్ గారు పాడిన పాట ఇదేనా లేకుంటే ఒక వేణువు ఏదో ఉంటుందండి ఒక్క నిమిషం అండి అదే అనుకుంటా ఒక వేణువు ఆనంద్ యా మాతృదేవ బాబు వచ్చాను అది అది కూడా మ్యాక్సిమం ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి అవునండి అవును నేను నా లైఫ్లో నేను పోకపోక ఒక్కసారి మా అమ్మతో వెళ్ళానండి ఇక మా అమ్మ శోకం పెట్టుకునే ఎడత నేను నా పక్కకు ఉన్నటువంటి దోస్తులు వాళ్ళు అరే ఓ రా మీ అమ్మను ఓ రా ప్లీజ్ రా ఓ కొరకా అమ్మ ప్లీజ్ అమ్మ నీకు దండం పెడితే ఏడు వద్దే ప్లీజ్ అయ్యో ఆ చిన్న పిల్లలు ఎవరు తీసుకుంటారురా ఆ పిల్లలు ఎవరు తీసుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినాయి బిడ్డకు అంటే అమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు ఏడువాకమ్మా అప్పుడు అర్థమైపోయింది అమ్మ మనసు ఎంత గొప్పది ఎంత బాధపడుతుంది

నేను కాలేజీలో లేకుండే అండి యాక్చువల్గా నేను ఎంబీఏలో ఉన్నట్టున్నారండి ఇంకా కొంచెం నాకు ఏదో ఐదు వాళ్ళు అరే కాదు కాదు కదా నేను రివర్స్ చెప్పినట్టు అయ్యో దేవుడా చెప్పారు లేదండి ఆ టైంలో కాదు నేను ఏ టైంలో ఉన్నానో నాకు అసలు లేదు బట్ అయితే తీసుకెళ్ళాను నేను అంటే మేము మొన్న 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 చూసేవాడి అవునా ఓకే అయితే ఈ బిల్ గేట్స్ ఇరవై ఏడు సంవత్సరాలు బిల్ గేట్స్ ఇరవై ఏడు సంవత్సరాలు ఆఫీస్కి వెళ్ళి సంవత్సరాన్ని హాయిగా గడిపాడండి అన్న దగ్గర ఓకే బిల్గేట్స్ ఇరవై ఏడు సంవత్సరాలు ఆఫీస్కి వెళ్ళి సంవత్సరాన్ని హాయిగా గడిపాడు కేవలం ఒక్క సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి భార్యతో విడాకులు తీసుకున్నారు ఎట్లా అండి ఇది ఇది ఏదైనా నాకే రివర్స్ నాకే మీరు ఏవర్స్ దట్ సో నైస్ ఆఫ్ యూ మొత్తం అయితే రెండు కౌంటర్లు పడ్డాయి ఈరోజు నన్ను కన్ఫ్యూజ్ చేశారు మీరు రేపు చూసుకుంటాం మీ సంగతి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి యా యా థ్యాంక్ యూ మేడం హ్యావ్ ఎ గుడ్ డే సో వెల్ మామూలు మామీజ్ విన్నారు కదా సరదా సరదాగా మాట్లాడుతున్నారు అలాగే పూర్ణ గారు మనకు మెసేజ్ చేశారు హాయ్ మహేష్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే నల్లి గారు వల్లి గారు కాల్ చేశారు అలాగే సుగ్న గారు రావు గోపాలరావు గారు మహేష్ గారు అని చెప్పేసి అంటున్నారు అలాగే రేడియోలో సిటీ మార్ సాంగ్ వేయండి అని చెప్పేసి అంటున్నారు అలాగే రవీందర్ మామ మహేష్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటున్నారు యా 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 గుడ్ మార్నింగ్ మామా అలాగే మనకు వల్లి గారు ఒకరికి సర్ప్రైజ్ కాల్ చేయగలరా అని చెప్పేసి మెసేజ్ చేశారు డెఫినెట్గా మ్యామ్ ఒక్కసారి ఆయన పేరు సంపత్ అనుకుంటా యానివర్సరీ మాట్లాడదాం సంపద సంపత్ అండ్ స్వర్ణ ఆయన ఏం చేస్తాడో ఏంటి కొద్దిగా చెప్తే బాగుంటుండే మనకు బట్ పర్వాలేదు మామూలుగా మాట్లాడేసిద్దాం సంపత్ ఓకే హలో సంపత్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగుంది సరే సార్ నేను నేను బాగున్నాను సంపత్ గారు ఇక్కడ డ్రైవింగ్లో ఉన్నారా సంపత్ గారు ఇంట్లోనే ఉన్నారా ఓకే అవునా ఇప్పుడు టైం ఉందా ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడచ్చా మా మా మిస్సెస్ అండి మా బేబీ పాటలు పాటలు బాగా పాడుతుందండి అంటే ఏదైనా ఒక పాట వినగానే ఇమ్మీడియట్గా పాడేసి నాకు వినిపిస్తుంటుందండి ఆమె ఓకే నేను అనుకున్నాను సరే మరి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మీతోటి కాస్త మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారా సార్ మ్యూజిక్ క్లాసెస్ చెప్తున్నారా చెప్తున్నారు చెప్తున్నారు కదా అదే ఆమె నేను నేర్చుకుంటాను అది ఇదని చెప్పేసి ఉంది నేను సరే మరి సంపత్ గారు ఉన్నారు కదా సంపతి గారితో మాట్లాడదాము అని చెప్పేసి నేను కాల్ చేశాను సార్ కాకుంటే ఒకటే అంటే మనం మనం అండి అంటే మీరంటే భరించగలరు సార్ నేనేం భరించాను సార్ నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాను ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఏ పాట వింటే ఆ పాట వచ్చేసి నా దగ్గర పాడి నాకు ఇబ్బంది పెడుతుంది సార్ నేను ఎవరు చెప్పుకోవాలి సార్ అరే నా టెన్షన్ లేక మార్నింగ్ లేవు కానీ విపరీతమైనటువంటి టెన్షన్ సార్ వచ్చి ఈ పై ఈ పాట వినండి ఆ పాట వినండి అది వినండి ఇది వినండి అంటే ఎట్లా సంపతి గారు అంటే తప్పుగా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే ఒక 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 బ్రదర్గా చెప్తున్నాడు సార్ నేను మీకు ఇంత టార్చరా సార్ పెళ్ళి చేసుకుంటే సార్ నే అన్నాను ఇప్పుడు ఆమె వంట చేస్తుంది ఇట్లా మాట్లాడతాను అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను సార్ మీరు ఏమన్నా నేర్పిస్తారా సార్ నాకు ఎట్లీస్ట్ మీరు ఒక ఒక వన్ అవర్ ఆమెకు పాట నేర్పించినా చాలు సార్ ఆ వన్ అవర్ నేను మనశ్శాంతిగా ఉంటా నేను ఎప్పుడైతే మన ఒక వన్ అవర్ మనశ్శాంతిగా ఉంటానో సంపత్ గారు చాలండి ఇక అంత ఒక వన్ అవర్ మనశ్శాంతి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం సార్ ఇబ్బంది అవుతుంది బాగా ఒక వన్ అవర్ నన్ను కాపాడండి సార్ మీకు ఎంత అంటే అంత డబ్బులు ఇస్తాను నేను సార్ మీ నామేము నామధేవ్ నాది ప్రభాకర్ సార్ అందరు ప్రభాకర్ అని చెప్పేసి అంటూ ఉంటారు అది సార్ సార్ మీరు తప్పుగా అనుకోవద్దు మీరు తప్పుగా మీరు తప్పుగా అనుకోవద్దు అంటే సంపత్ గారు ఏ అంటే మీరు అంటే నేను నేను కొంచెం సెన్సిటివ్ అండి నేను నా బాధ అదే అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా అన్నం పెట్టుకుంటే చాలండి మధ్యాహ్నం అన్నం పెట్టుకుంటే నేను పాటలు పాడి వినిపిస్తున్నా అని చెప్పేసి ఒకటే రకమైనటువంటి పాటలు తిన్న అన్నం కూడా మనసుకు పడతలేదు సంపత్ గారు మీకు దండం పెడతాను సార్ మీకు ఎంత కావాలంటే నేను అందిస్తా ఒక్క వన్ అవర్ నన్ను కాపాడాను సార్ ఆమెకి మీరు ఏం నేర్పిస్తారో నేర్పియండి సార్ మాకు ఆమె పెద్దగా పాటలు పాడి ఏదో షీళ్లు అవి ఇవి బహుమతులు గొక్కు అని కూడా ఏం లేదు సార్ నాకు ఒక్క వన్ అవర్ మీరు ఆమె పాటలు మీరు వింటే చాలు సార్ ఓకే సార్ తప్పకుండా సార్ ఎంత సార్ రెమిడేషన్ ఎంత ఇవ్వమంటారు మీరు 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 సార్ నేను మీకు గుర్తు చాలా మారింది నాకు ఎవరు పర్వాలి అంటే ఇప్పుడు నా నేను ఎవరు అనేది నీకు ఓకే సార్ నా పరిస్థితి అయితే మీకు అర్థమైపోయింది కదా సార్ మీ పరిస్థితి అర్థం కానీ ఎవరు అనేది నాకు తెలుసు అయ్యో సార్ మీరు ఎంత పెద్ద మాట అనేసారు సార్ సడన్గా సార్ నా నా పేరు ప్రభాకర్ రావండి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను అకౌంటెంట్ సార్ సంపత్ గారు ఇప్పుడు మా మా చెల్లెమ్మ ఉంది కదా అంటే మా చెల్లెమ్మ అంటే మీ భార్య స్వర్ణ ఉంది కదా సార్ వాళ్ళకు దూరం బంధువులం సార్ మేము అట్లా స్వర్ణ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ నుంచే ఇట్లా తెలిసిందనమాట ఇట్లా సంపత్ గారు బాగా పాటలు పాడుతూ ఉన్నారు సంగీతం గురువు లండన్లో చాలా మంచి పేరుంది ఆయనకు ప్రతి తెలుగు సంఘంలో కూడా ఆయన మంచి పాటలు పాడుతాడు అదేదంటే ఇక నేను మళ్ళీ వాళ్ళకు వీళ్ళకి ఎందుకు ఇక స్వర్ణ వాళ్ళ ఫ్యామిలీ చక్కగా దగ్గర వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మీరు నన్ను బేసిక్గా నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను కాల్ చేశాను సంపత్ గారు అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నాను ఎవరు అనేది నేను అయ్యో అప్పుడు మీ పెళ్ళికి కూడా వచ్చాను నానా మీరు నన్ను గుర్తుపడలేదు అప్పుడు ఎప్పుడు మీ భార్య పేరు ఏంటండి నా భార్య పేరు వచ్చేసి సార్ చెప్పండి పంకజం అండి పంకజం పంకజం అంటే ఇక గారికి పంకజం అంటే డెఫినెట్గా తెలుస్తుంది మళ్ళీ ఈరోజు మా భార్యనే గుర్తు చేసింది పంకజం అయ్యో ఏమండి ఈ రోజు స్వర్ణ వాళ్ళది పెళ్లి రోజు అండి అంటే సరేలేవే నేను మాట్లాడతాను సంపత్ గారితో వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెప్తానని చెప్పేసి చెప్తున్నాడు సార్ సార్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి సంపత్ గారు ధన్యవాదం అంటే ఇక ఆమెకు కూడా మా పెళ్లి రోజు కూడా వస్తుంది కదా సార్ అట్లీస్ట్ కొంచెం ఆమెకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీతోటి అని చెప్పేసి సార్ ఒక్కటి ఒక రెండు లైన్లు ఏమైనా పాడగలరా ఏదన్నా పాట అయ్యో ఒక్క ఒక్క రెండు లైన్లు సార్ ఏ ఓ సరే ఒక్కసారి ఇట్రా సంపత్ గారు ఉన్నారు సార్ ఒక్కసారి ఒక్కసారి ఒక్క రెండు లైన్లు సార్ ఆమె జనరల్గా ఫస్ట్ కొంచెం అంటే మీరు ఎట్లా పాడుతున్నారో కొద్దిగా చూడాలి కదా సార్ ఆమె

ఓ బాణ సంగీత జ్ఞానము భక్తి విన సన్మాది ఓ హో బాణ సంగీత జ్ఞానము ఆహా ఎంత అద్భుతం సార్ ఎంత అద్భుతం సార్ నిజంగా ఎన్ని రోజుల తర్వాత ఈ పాట అంటే బ్రతకాలనే ఆశ చి సార్ ఈ పాట వింటుంటే ఎంత బాగా పాడారు సార్ చాలాగా ఉంది ఏమే నేర్చుకుంటావా మరి పంకజం మరి సార్ దగ్గర నేర్చుకుంటావా సరే సరే స్వర్ణ ఉంది కదా చల్లమ్మతోటి మాట్లాడి మరి సెట్ చేద్దాం సరేనా మనీ పంపిస్తాను ఒక 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 సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా కొద్దిగా కాపాడండి సార్ సంపత్ గారు నన్ను ఉందా అక్కడ అదే అదే కిచెన్లోకి వెళ్ళింది ఈ ఆమె ముందు మనం మాట్లాడలేము కదా నన్ను ఒక్కసారి ఈ ప్రాబ్లం నుండి గట్టెక్కించండి సార్ అలాగే ఈ ఈ వల్లి గారు ఉన్నారు కదా సార్ లండన్లో వల్లి గారు మీకు ఐడియా ఉందా వల్లి గారు వాళ్ళ కూడా మాకు దూర బంధువులు సార్ వాళ్ళు కూడా ఇలా మీ పెళ్లి రోజు కదా కాసేపు సరదాగా విషయ చెప్పండి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నుండి ఒక సర్ప్రైజ్ కాల్ చేయించింది సార్ నా పేరు మామ మహేష్ అంటారు రేడియో జాకీ సార్ మీకు ఒక సర్ప్రైజ్ కాల్ సార్ థ్యాంక్ యూ భయపడ్డారా సార్ సరదాగా మీకు నా చాలా ఓపిక నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్ పంకజం అటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకా పెళ్లి కాలేదు సార్ సర్ప్రైజ్గా మీకు ఒకసారి కాల్ చేసి సార్ మీకు తెలుగు ఏనాయ్యండి ఒక స్పెషల్ మ్యారేజ్ డే జింగిల్ ప్లే చేస్తున్నాం సార్ ఒక్కసారి వినండి ఇది సో సంపత అండ్ స్వర్ణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే లండన్లో ఉన్నటువంటి వల్లి గారి ఫ్యామిలీ వాళ్ళందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పెళ్లి రోజులు వీరిద్దరు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సంపైత అండ్ స్వర్ణ గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వండర్ఫుల్ అవకాశం ఇచ్చారు సంపత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హ్యావ్ ఎ గుడ్ ఎట్ యూ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇది మ్యాటర్ ఓకే ఇలా సరదా సరదాగా బోల్డ్ అన్ని తోటి మనం వెళ్ళిపోదాం మరి మై డియర్ మామేజ్ అండ్ మామే ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం స్టేడియన్ ప్రవాసం అందులో గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామలు మనతో గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హాయ్ లక్ష్మి గారు ఎలా ఉన్నారు ఓకే మీకు నిద్ర మంచిగా పోవడానికి చెప్పను నేను అంటే చాలా మందికి రాత్రిపూట నిద్రపడట్లేదు దీనికి చెక్ పెట్టడానికి చాలా మంది రకరకాల టిప్స్ చెప్తుంటారు అయితే నా దగ్గర తింటే టిప్స్ అంటే తినడమే అది తింటే చాలు మనకు బోల్డ్ అంతా నిద్ర వచ్చేస్తుంది అండి మీకు పిస్తా అంట తెలుసా పోనీ ఇప్పిస్తా అంట తెలుసా ఇక మీరు పిస్తా అంట తెలియనప్పుడు ఇక మనం ఏం చేయలేము అది మీరు నిద్ర పోకపోవడమే మంచిదమ్మా ఓకే అలాగే విటమిన్ సి తీసుకుంటున్నారా చాలా మంది విటమిన్ సి టాబ్లెట్లు అనేది వాళ్ళు టాబ్లెట్ రూపంలో వేసుకుంటున్నారు కానీ మనం నేచురల్ గా ఆకుకూరలు పుల్లని పండ్లు మొలకెత్తినటువంటి తృణధాన్యాలు అలాగే బొప్పాయి కూడా తినాలి ఇది మీ శరీరంలో విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అయితే ఎక్కువ మాత్రలు తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది వృద్ధులు అలాగే ఉబ్బసం డయాబెటీస్ గుండె రోగులు విటమిన్ సి మాత్రలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విటమిన్ సి రూపంలో తీసుకునే మందువులో హానికరం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు అయితే మార్నింగ్ నేను మా పక్కింటి వాళ్ళకి చెప్పాను అనమాట ఇదే విషయం ఏమండి మీరు విటమిన్ సి ట్యాబ్లెట్లు వేసుకోవద్దండి మీరు న్యాచురల్గానే ట్రై చేయండి ఆకుకూరలు పుల్లని పండ్లు తినాలండి అని చెప్పేసి అనమాట అనగానే మా పక్కింటి ఆంటీ అంకుల్ని అడిగిందట ఏమండి కాస్త పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి వసారం ఇన్ని రోజులు చెప్పలేదేందే నేను ఇవన్నీ ఈ ఈ అరవై సంవత్సరాల వయసులో నాకు ఇంకా మీరు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మరి మూడోని ఏం చేసుకోవాలి ఏంది అంటే చీపా ఏం మాట్లాడుతున్నావు మీరు ఇంచ కూడా బుద్ధి లేకుండా పోతుంది మీకు విటమిన్ సి ట్యాబ్లెట్ ఆయన న్యాచురల్గా ఫుడ్ తీసుకోమన్నాడు మామ మహేష్ అంతకోసమే తీసుకుంటున్నాను అంతే తప్ప అటువంటివి ఏం లేవని చెప్పి అన్నదట ఆమె అది పరిస్థితి ఈ పుల్లటి పదార్థాలు తిన్న కష్టమే తినకుండా కష్టమే ఉండండి సుగ్రశ్రీ గారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను లక్ష్మి గారు ఉన్నారు లైన్లో మీ ఫ్రెండ్ లక్ష్మి అయ్యో లక్ష్మి గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ నేను ఒకసారి వైజాగ్లో వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను అయితే లక్ష్మి గారు బీచ్ దగ్గర అలా పల్లీలు తింటూ కనిపించింది అయితే నేనేమన్నాను ఎవరు లేరు ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయింది నేను లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను హలో అండి మీరు చాలా అందంగా ఉన్నారు నేను ఒక విషయం అడిగితే మీరు ఏమనుకోరు కదా అన్నాను అంటే పర్వాలేదు ఏమనుకోని చెప్పండి అన్నదనమాట అంటే రియల్లీ సారీ మ్యామ్ ఇంతమంది పక్కనే ఉన్నారు బట్ నాకు ఎలా అడగాలో అర్థం కావట్లేదు క్లైమేట్ చూస్తేనేమో చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ నాకు అంటే నేను ఎలా చెప్పాలనో అర్థం కావట్లేదు అంటే మళ్ళీ మిమ్మల్ని అడిగితే మీరు ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారో ఏంటో ప్లీజ్ మ్యామ్ అని చెప్పేసి అన్న అన్న తర్వాత ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి అసలు అంటే లేదు మ్యామ్ మీరు ఏమనుకోరంటే ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నాకు తెలుసు మీరు చాలా మంచి వాళ్ళు ఇంత మంచి క్లైమేట్ ఉంది ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా ఉంది మీరొక్కరే ఉన్నారు నేనొక్కనే ఉన్నాను నాకు కొన్ని పల్లీలు పెడుతున్నారా అయ్యారు అవు అప్పటి నుంచి వెళ్ళిన లక్ష్మీ లక్ష్మి ఎవరో తెలుసా మీకు తెలీదు అయితే ఈ ఈరోజే మాట్లాడాను అంటే ఇప్పుడు మేడం మాట్లాడుతున్నా నాకు తెలీదండి యాక్చువల్గా ట్రస్ట్ మీ ఆమె ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారంటే సుగుణశ్రీ గారు ఉన్నారు కదండి నేను ఆమె ఫ్రెండ్ని అని చెప్పేసి అలా ఇంట్రడక్షన్ చేసుకుందామే ఓ అవునా సుగుణశ్రీ గారు అంటే ఇక మన ఇంటి మనిషి కదా అని చెప్పేసి తెలుగు అన్నారే రేడియో అని చెప్పేసి మన ఫ్యామిలీ కదా అని చెప్పేసి నేను ఓ అవునా లక్ష్మి గారు అని చెప్పేసి నేను మాట్లాడాను తప్ప లక్ష్మి గారు నాకు నిజంగా తెలియదు అండి

మా ఇంట్లో తన ఎలా తెలుసు నిజంగానే నిద్ర పట్టదు ఇక్కడ కొన్ని చెప్తూ ఉన్నాను ఇంత ముందే ఇంత ముందే న్యూస్ వచ్చేసింది నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఇవి తినండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు నిద్రలేమి చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్యల్లో దీనికి చెక్ పెట్టడానికి చాలా టిప్స్ చెబుతుంటారు అయితే పిస్తా తింటే ఈ సమస్యలు మాయమవుతున్నాయని చెప్పేసి అంటున్నారు నిపుణులు పిస్తాలో మంచి నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ పుష్కలంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట తీవ్ర నిద్రలేమితో బాధపడేవారు ఈ మెలటోనిన్ హార్మోన్ కృత్రిమంగా అందిస్తూ ఉంటారు కాబట్టి సహజంగా ఈ మెలటోనిన్ అనేది మనకు పిస్తాలో తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట అందుకోసమేనా ఒకసారి నేను మధ్యాహ్నం తిన్నా మస్తు నిద్ర వచ్చింది మీకు ఇంకొక గుడ్ న్యూస్ మామా చెప్పండి మీ వాక్ తో పాప జాబ్ వచ్చింది మామా అప్లై చేయకుండానే కంగ్రాచులేషన్ కీర్తి వెరీ గుడ్ జాబ్ ఈ జాయిన్ అయింది మామా జాయిన్ అయిపోయిందా వండర్ఫుల్ ఇక మన కష్టాలన్నీ పోయినట్టే హాయిగా ఏం కష్టాలు బామ్ ఇంట్లో ప్రశాంతంగా ఉంది ఇప్పుడే దిగింది మా ఉదయం తొమ్మిదికి ఎక్కి అయ్యో ఆమె ఆఫీస్కి వెళ్తే మీకు ఎక్కడ లేనటువంటి ప్రశాంతత అంతేనా వండర్ఫుల్ అండి నిజంగా కూడా మనం రేపు మాట్లాడుకుందాం లక్ష్మి గారు అండ్ సుగన గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు యూ బోత్ ఆఫ్ యూ వెల్ మామస్ ఇన్ మోమ్ ఇజ్ మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారందో ఈ మామా అనే కార్యక్రమంలో మరింత జోష్తో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంటాను నెక్స్ట్ కమింగ్ అప్ మాట ఏ మంత్రం పాటే మంత్రం అని చెప్పేసి పద్మజాగర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు స్టేట్